నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. అంబేద్కర్ నగరంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష 12వ రోజుకు చేరుకుంది. అధికారులు స్పందించి అంబేద్కర్ గూడ్స్ వాసులకు పట్టాలు ఇవ్వాలని కూర్చున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన కూడు గూడు గుడ్డ దానిలో భాగంగా గూడు కోసం 58-59 జీవో ప్రకారం ప్రభుత్వ భూమిలో 120 గజాలు ఇవ్వాలని ఉంది. హాయ్ టు జియోను ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సామాజిక ఉద్యమాలు అంబేద్కర్ దళిత రత్నం మరియు సోషలిస్టు పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణయ్దీప్ మాదిగ పిలుపునిచ్చారు. ప్యాకెట్లు మీకు అందరే కావచ్చు, వాళ్ళకి ప్యాకెట్ ఏదైనా ఇచ్చారు, కొంతమందికి ఏలేదు. ఇంకా 500 ఇంకా ప్యాకెట్లు తెప్పిస్తాం, అందరికి ప్యాకేజ్ పెట్టిన అవి ఉన్నాయి, అందరికి ఇచ్చేస్తాం. ప్రైవేట్ వ్యక్తులు అయితే కారం చల్లి వాళ్ళను ఈ గుత్తుల సంఘం అయితే మీరైతే చిత్తు చేసి ఇది చేసి మనం ఈ విధంగా చేసి అడవుల మీద అరెస్ట్ చేసిన మనం మళ్ళీ కేసు పెట్టించాం. తన్ని కూడా కేసు పెట్టి చెప్పాలని చెప్తాం. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు గుర్తుంచుకోవాలి, దూరం వస్తానంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ముగ్గురికి భయపడతాం, మనం 500 మంది ఉన్నాం. కాబట్టి తిరుగుబాటు వ్యవహారం చేయాలి, అట్లయితేనే మనం సాధించుకుంటాం. అమ్మో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు కడిగిపోతుంటే మనకు బడిత పూజ కార్యక్రమం అవుతుంది, బాగుండదనే పరిస్థితి ప్రైవేట్లకు జరుపుకుంటే పరిస్థితి చేయాలి, అప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. అందుకనే వాళ్ళు వస్తారు వస్తానంటే మీరు ఎటు ఉరబిక్కపోయే కథ చేయదు, విన్నారా? ఆ విధంగా చేసేటంటే మనం ఏది సాధించలేము. ఈ యొక్క 35 గజాల జాగ వచ్చినా 50 గజాల జాగ వచ్చినా కానీ అదొక 10-20 లక్షల జాగా.